యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మక ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా ఉదయము లేచి ప్రార్థించుకునుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, ఆ దినమంతా కూడా మన జీవితంలో విజయమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఎంతోమంది కూడా ఈ అంత్య దినములో పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, బాప్తిసం పొందుకుంటున్నారు. బాప్తిసం పరిశుద్ధాత్మ ఒకటే అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ వాక్య భాగమును మనం ఒకసారి చూసుకుందాము. మత్తయి సువార్త 3:11 మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచు ఉన్నాను, అయితే నా వెనుక వచ్చుచు ఉన్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. చూడండి, బాప్తీసము తీసుకునుట, తరువాత పరిశుద్ధాత్మను పొందుకునుట, పరిశుద్ధాత్మతో అగ్ని అభిషేకమును పొందుకునుట, అగ్ని చేత అభిషేకం పొందుకునుట. ప్రియులారా, మధ్యకాలంలో నాకు ఒక సిస్టర్ కాల్ చేసింది. ఆ సిస్టర్ ఒక మాట చెప్తూ ఉంది నాకు, అమ్మా నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మరి ఎంతో చల్లగా, ఎంతో మరి ఒక గాలి వలె నన్ను తాకుతూ, దినదినము కూడా అధికమైన గాలి చేత చల్లటిగా చల్లగా మరి నా శరీరం అంతా కూడా ఒక చలి పెట్టినట్టుగా, ఒక మంచు కురిచినట్టుగా ఉంటూ ఉండేది. అలా కొంతకాలం అలా ఉండగా ఉండగా నా శరీరం అంతా కూడా మంటల చేత మరి నింపబడుచు, నేను భాషలు మాట్లాడుచు అధిక సమయం దేవుణ్ణి గడుపుతూ ఉన్నాను అని చెప్పింది. అసలు ఏమవుతుందమ్మా నాకు అని అడిగింది. అప్పుడు ఒకటే మాట చెప్పాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాము, పరిశుద్ధాత్మను పొందుకునే అభిషేకము, అభిషేకము, అభిషేకములు ఎన్నో రకములు, ఎన్నో రకములైన అభిషేకములు కలిగిన ఈ రీతిలో ఉంటూ ఉంటుంది. ప్రియులారా చూడండి, మొట్టమొదటిగా ఆమె ఒక మంచు వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నది, గాలి వంటి అభిషేకాన్ని పొందుకుంది, చివరికి అగ్ని చేత అభిషేకంతో నింపబడ్డది. చూడండి, మూడు రకములుగా ఆమె బలమైన అభిషేకం చేత నింపబడి, మరి దేవుని శక్తి చేత నింపబడి అధికముగా ప్రార్థించుకోగలిగి ఉందంట. ప్రియులారా, మన జీవితంలో కూడా అభిషేకము ఎన్నో రకములు. దావీదును అభిషేకించారు, మరి దావీదుకి ఇవ్వబడిన ఒక అభిషేకము, ఏలీయాకు ఇవ్వబడిన అభిషేకము, ఎలీషాకు ఇవ్వబడిన అభిషేకము, మరి ఆయన దానియేలుకు ఇచ్చిన అభిషేకము, మరి ఎంతోమంది ప్రవక్తలకి, ఒక్కొక్క ప్రవక్తకి ఒక అభిషేకమును దేవుడిచ్చాడు. మన జీవితంలో కూడా మరి దేవుడు అభిషేకమును ఇస్తున్నప్పుడు, అభిషేకమును మనం స్వీకరిస్తూ ఇంకా దినదినము ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మలో ఉంటూ దినదినము కూడా అధికమైన పరిశుద్ధాత్మ అభిషేకము. చూడండి, ఆమె మూడు రకముల అభిషేకము చేత నింపబడి, బలమైన శక్తి చేత నింపబడి, బహుప్రార్థన పర్వాలుగా భాషల చేత దేవుని ఘనపరుస్తూ ఉన్నదంట. అంటే మన జీవితం చాలామంది అంటారు అభిషేకం అంటే ఒకే రకముగా ఉంటుందా అనుకుంటారు. అభిషేకములు ఎన్నో రకములు. మరి అభిషేకములో మరి ఒక విధముగా మరి అగ్ని చేత మండించబడుతూ ఉంటారు కొంతమంది. కొంతమంది ఒక చల్లటి గాలి తగులుచు ఉన్నప్పుడు బలమైన ఆరాధనలో వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి మంచు వలె వారి పైకి దిగి రావడము, అభిషేకం పొందుకుంటూ వారు దేవుని గణపరుస్తూ ఉంటారు. కొంతమందికి మరి అధికమైన అభిషేకము, మరి కృపావరములు 9 ఉన్నట్లు, దేవుడు కృపావరములు నానా విధములుగా ఉన్నట్లుగా అభిషేకములు కూడా అనేక రకములు కలిగిన అభిషేకములు మన పైకి దిగి వస్తూ ఉన్నప్పుడు మనం బలముగా శక్తిని పొందుకుంటూ మరి దేవుని అధికంగా గణపరుస్తూ ఉండగా మనలో నుండి ఒక సువాసన దేవుని సన్నిధికి వెలుచు, దేవుడు ఎంతో మనని బట్టి ఆనందపడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అభిషేకము దినదినము పొందుకోవాలి. అలా పొందుకుంటూ దేవుళ్ళు ముందుకు మనం నడుస్తూ ఉన్నప్పుడు సాతాన్ని మనం జయించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటూ, ఆయన ఇస్తున్న అభిషేకమును పొందుకుంటూ, అగ్ని అభిషేకమును పొందుకుంటూ, ఇంకా దేవుడిస్తున్న అనేక రకమైన అభిషేకముల చేత నింపబడుచు దేవుళ్ళు ముందుకు నడుస్తూ
దేవుడిస్తున్న ఆశీర్వాదం పొందుకోవాలి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దినదినము కూడా నాయన నీ ఆత్మ చేత నింపబడుచు, నీవిస్తున్న అభిషేకమును పొందుకొంచు. ప్రతి నేక్యమైన ఐక్యని స్తో బ్లాక్యని గ్లోరి కమాందిరి షోరిమ రిమాందలా రాసి కావు రిమాందిరి కో బ్రాకెని సఫారిమ ప్లీజ్ లార్డ్ ద మై హోలీ స్పిరిట్ ఐక్యని క్రాస్ మాడి షెలాసి కావురిమ ప్రతి వేకమతి క్రాస్ మీ తండ్రినికి వందనాలు. ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినాక ఆమేన్.